ఆటోనగర్ సూర్య మూవీ కావచ్చు అండ్ డైనమైట్ మూవీ కావచ్చు, ఈ రెండు డైనమైట్ ఫర్ మోస్ట్ పార్ట్ ఐ వాజంట్ మై ఫిల్మ్. నేను ఆ టైంలో క్విక్గా ఒక మూవీ టర్న్అవుట్ చేద్దాం, ఆ తర్వాత మన ఒరిజినల్ స్టోరీస్కి వెళ్దాం అనుకుంటూ హెసిటెంట్గా డిసైడ్ అయింది సినిమా. అండ్ ఐ వాజ్ నాట్ మెంటలీ ప్రెజెంట్ అండ్ ఆల్సో ప్రెటీ మచ్ ఏదైతే షూట్ పోర్షన్స్ ఉన్నాయో నేను 9 to 11 డేస్లో ఫినిష్ చేసి వచ్చేసాను. తర్వాత యాక్షన్ మాస్టర్ వాళ్ళందరూ కలిసి చేశారు సినిమాని. మీరు చేసిన మూవీస్ పరంగా ఏదన్నా రిగ్రెట్ఫుల్ మూవీ ఏదన్నా ఉందా సార్? డెఫినెట్లీ ప్రాబ్లీ డైనమైట్ చేసి ఉండకపోయి ఉండాల్సిందండి, ఎందుకంటే ఐ షుడ్ నాట్ డూ రీమేక్స్. రీమేక్స్ ఓన్ చేసుకోవడం కష్టం నాకు, ఈవెన్ ఇంక్లూడింగ్ మై ఓన్ ఫిల్మ్ ప్రసన్న లాంటి ఫిల్మ్ కూడా. అంటే జనరల్గా ఏంటో నాకు ఆ కనెక్ట్ తెలియట్లేదు. రెండుసార్లు ఆ డెప్త్ ఆ డీప్ ఫీలింగ్ లేదు నాకు రెండు సినిమాల మీద. మేబీ తప్పైనా ఒప్పైనా ఒరిజినల్ కథల్లో ఆ జర్నీ నేను మోర్ ఆర్గానిక్గా జెన్యున్గా ఫ్రెష్నెస్ ఎంజాయ్ చేయగలను కాబట్టి మేబీ అక్కడ నేను హానెస్ట్గా రాయగలను, హానెస్ట్గా తీయగలను, అదే చేయాలి అనేది నేర్చుకున్నాను. బోత్ రిగ్రెట్స్ ఆర్ బోత్ డైనమైట్ అండ్ ప్రస్థానం హిందీ. ఎందుకంటే తప్పు జరుగుతుందని తెలిసి కూడా ఆ జర్నీని కంటిన్యూ చేయడం నేను చేసిన తప్పు, అది ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్నాను. తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు ఆ తప్పు నుంచి దూరం అవడం బెటర్, దాన్ని కంటిన్యూ చేయడం కన్నా కూడా. బట్ ఖచ్చితంగా లెర్నింగ్ లెసన్స్ అనుకోవచ్చు.